కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. అడవిలోకి షికారుకు వెళ్లిన యువకుడు రాళ్ల గుహలో చిక్కుకుపోయాడు. రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడరాజు నిన్న సాయంత్రం నుంచి గుహలోనే ఉండిపోయాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు వెతకగా గుహలోంచి శబ్దాలు వినిపించాయి. గుహలో చిక్కుకున్న యువకుణ్ణి కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వేటకు వెళ్లి గుహలో ఇరుక్కుపోయాడు ఒక యువకుడు. అక్కడి నుంచి శబ్దాలు రావడంతో గ్రామస్తులు గుర్తించారు. 24 గంటలుగా గుహలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ వ్యక్తి రాజు అని కూడా తెలుస్తుంది. స్థానికంగా సమాచారం ఉంది. అయితే గుహలోంచి శబ్దాలు రావడంతో గ్రామస్తులు గుర్తించారు. ప్రస్తుతం అతన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలాజీ అందిస్తారు. బాలాజీ. సుమిత్ర, రామారెడ్డి మండలం సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో పశువులను అదేవిధంగా కుందేలను షికారు చేయడానికి అని చెప్పేసి రాజు అటవీ ప్రాంతంలోకి వెళ్ళాడు. అటవీ ప్రాంతంలోకి రాజు కుందేలు పట్టి పశువులు పట్టే క్రమంలో ఒక బండరాయి మీద ఎక్కాడు. బండరాయి మీద ఎక్కిన రాజు అనుకోకుండా దారి బండరాల మధ్యలోకి ఇరక్కపోవడం ఆయన బయటకు రాలేకపోయారు. గత 24 గంటలుగా అక్కడే ఉన్నాడు. కుటుంబీకులు ఇంటికి తిరిగి రాకపోవడం తోటి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో బండరాయి కింద నుండి శబ్దాలు రావడం తోటి ఇరక్కపోయాడన్న విషయం బయటకు వచ్చింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడం, అటు పోలీసులు ఇటు అటవీ శాఖ గ్రామస్తులు అందరూ కలిసి రాజుని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. బండరాయిని పగలగొట్టి బయటకు తీసే క్రమంలో ప్రొక్కరాయిని కూడా తీసుకుని వచ్చేసి బండరాయిని పగలగొడుతున్నారు. అదేవిధంగా ఇప్పటికి కూడా రాజు శబ్దాలు మటుకు వినిపిస్తున్నాయి. కానీ రాజు ఎక్కడ ఉన్నదనేది మటుకు పోలీసు కానీ అటవీ శాఖ సిబ్బంది కానీ తెలియట్లేదు. కాకపోతే లోపల శబ్దాలు రావడం, లోపల జారిపోయిన మనిషి బయటికి రావడానికి కూడా లేని పరిస్థితి ఉంది. పోలీసులు అతను బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇక గృహలోకి తిరిగే పరిస్థితి కూడా ఆ రాళ్ల మధ్యలోకి పోలీసులు కానీ ఎవరు కూడా పోయే పరిస్థితి లేకపోవడంతో గ్రామస్తుల సహాయంతో రాళ్లను పగలగొట్టి బయటకు తీయడానికి ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికి కూడా అదేవిధంగా 2 గ్రామాల ప్రజలు అదే ప్రక్రియలతోటి రాళ్ళ బండరాయిని పగలగొడుతున్నారు. ఇంకొక అర్ధగంట సమయం కూడా పట్టేటట్టు ఉంది. తర్వాత రాజు క్షేమంగా వస్తారని చెప్పేసి అటు గ్రామస్తులు ఇటు అటవీ శాఖ సిబ్బంది పోలీసులు కూడా అంటున్నారు. మరి పరిస్థితి చూస్తే కొంతమంది మాత్రం రాళ్ల సంబంధంలో 24 గంటల లోపల ఆక్సిజన్ అందకపోయి ఉండొచ్చు అనేది కొద్దిగా ఉంది. కాకపోతే పరిస్థితి మటుకు అందరూ అనుకున్నట్టుగానే రాజు శబ్దాలు కూడా ఇంకా బయటపడటము, అదేవిధంగా అటవీ శాఖ సిబ్బంది కూడా పూర్తిగా గాలి లోపలికి వెళ్ళింది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి తెలుపుతున్నారు. అలాగే బాలాజీ, అంటే వేటకు వెళ్లి గుహలో ఇరుక్కున్నట్టుగా చెప్తున్నారు, అంటే రాజుతో పాటు ఇంకా ఎవరైనా అక్కడికి వెళ్ళడం జరిగిందా? అసలు కమ్యూనికేషన్ అనేది, అంటే లోపల శబ్దాలు వరకే వినిపిస్తున్నాయా, ఆయన మాట్లాడేది బయటకు వినిపించే పరిస్థితి ఉందా? అక్కడ లోపల నుండి కేవలం శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. రాజు ఒక్కడే వేటకు వెళ్ళాడు. రాజు మామూలుగా అటవీ ప్రాంతంలోని పక్షులని కుందేల్ని పట్టుకుంటూ ఉంటాడని చెప్పేసి తన షికారుకి అప్పుడప్పుడు వెళ్తుంటాడని చెప్పేసి అటు గ్రామస్తులు ఇటు కుటుంబీకులు తెలుపుతున్నారు. ఆ క్రమంలోనే రాజు వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్ళిన క్రమంలో బండరాయి మీద నిలబడటం తోటి ఆ బండరాయి దగ్గర చిన్న రంధ్రం ఉంది, కాలు జారి లోపలికి పడిపోయి ఉంటారని చెప్పాడు. రాజు అయితే ఇప్పటి వరకు ఇది కానీ శబ్దాలు మటుకు లోపల నుండి వినిపిస్తున్నాయి. రాజుని పలకరిస్తుండగా శబ్దాలు మటుకు చేస్తున్నాడు. దాంతో పోలీసుల మటుకు అటవీ శాఖ సిబ్బంది ప్రొక్వైర్ సహాయంతో అదేవిధంగా గ్రామస్తుల సహాయ సహకారాలతోటి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి రాజును బయటకు తీయడానికి మటుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుమతి. రైట్ రైట్, థ్యాంక్ యూ బాలాజీ ఫర్ ద అప్డేట్స్. సిఐ గారు మాకు 3 గంటల 40 నిమిషాల ప్రాంతంలో ఫోన్ చేసి సింగరాయపల్లి మరియు రెడ్డిపేట మధ్యలో ఒక గుట్టలో ఒక వ్యక్తి రాళ్ల మధ్యలో ఇరుక్కొని ఉన్నాడని సమాచారం అందించారు. రావడం జరిగింది. వచ్చిన తర్వాత అదేవిధంగా పోలీసు వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తూ జేసీబీ ద్వారా అతనికి టైంలో సహకరిస్తూ అతన్ని మాట్లాడిస్తూ ఉంటాం. అతనికి ధైర్యం చెప్తూ ఇక్కడ చర్యలు చెప్పుకుంటుంది.